ఒకటి సార్, ప్రధానమంత్రి హోదాలో మేము ఆల్రెడీ అంతకుముందు మోడీ గారిని ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దానికి మీ చేతుల మీదుగా మీరు ఇస్తే పేదలకి చాలా బాగుంటుంది, ప్రధానమంత్రి హోదాలో ఆయన రమ్మని అడగటం జరిగింది. అంతకుముందు కూడా కార్యక్రమంలో ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు రేపు పొద్దున ఏదైతే మనం ఆగస్టు 15 ఇళ్ల పట్టాలు అనుకున్నాం కాబట్టి ఆగస్టు 15 16 విశాఖపట్నానికి అని అనుకుంటున్న వార్తలు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి అడిగి ఉండొచ్చు ఆయన ప్రధానమంత్రి గారు కదా రావచ్చు కదా, దాంట్లో ఎట్లుంది ఆయన అడగట్లో తప్పట్లయింది, ఆయన ప్రధానమంత్రి హోదాలో రావచ్చు. బట్ మేమైతే 100 కోట్లు పెట్టి శంకుస్థాపన కార్యక్రమాలు ఇట్లాంటివి చేసే కార్యక్రమాలు అయితే మేము చేయవచ్చిన. ఇంకొకటి ఏంటంటే గౌరవంగా ఒక పెద్ద తరహాలో ప్రధానమంత్రి అంటే ఆయన భారతదేశం మొత్తానికి, అందుకని ఆయన పిలవటంలో తప్పలేదు కదా. సో అమరావతి నేను తీసేయట్లేదు కదా, ఇక్కడ అమరావతిలో శంకుస్థాపన చేశారు మోడీ గారు కానీ అక్కడ ఏ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. బట్ అమరావతిని మేము గుర్తించాం, చంద్రబాబు నాయుడు గారికి అమరావతిని గుర్తించాల. అమరావతిని గుర్తించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించింది, అమరావతిని శాసన రాజధానిగా చేసింది, గెజెట్ తీసుకొని వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అమరావతి గురించి చెప్పండి. మేము అమరావతిని ఉంచుతూ ఇంకో 2 ప్రాంతాలు 2 రాజధానులు పెడుతున్నప్పుడు అక్కడ ఏదైనా కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేస్తే ఆ కార్యక్రమాలకి ఇన్వైట్ చేయట్లు అయితే తప్పలేదు కదా. ఒక ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని అక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ అయిన తర్వాత దాన్ని వేరే వాళ్ళు ఆమోదం తెలుపుతారా లేదా అనే దానికి అసలు క్వశ్చన్ లేదు. ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది, దానికి సంబంధించి శాసనమండలిలో వాళ్ళు అసలు బిల్లే తీసుకోలేదు, తీసుకున్నప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది, దాని తర్వాత యాక్సెప్ట్ అయింది, గెజెట్ వచ్చేసింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం మీకు స్పష్టంగా చెప్పింది రాష్ట్ర రాజధానుల అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మన హైకోర్టు కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. దాంట్లో మీరు వాళ్ళు ఆమోదంగా ఉన్నారా లేదా, ఆమోదం తెలుపుతున్నారా లేదా అనేది దాని గురించి అసలు మనం డిస్కస్ చేయాల్సిన పనే లేదు కదా, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం. కాకపోతే మోడీ గారిని యాజ్ ఏ ప్రధానిగా ఇన్వైట్ చేస్తే తప్పట్లయింది, అవ్వదు కదా. మేము ఆల్రెడీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఇన్వైట్ చేసాం, ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఇన్వైట్ చేయొచ్చు ప్రధానమంత్రి గారిని. అంటే కరోనా ఎఫెక్ట్ కదా సార్, దానికి సంబంధించి మరి ఏమి జరిగింది, వస్తారా రారా అనేది ఇంక ఇప్పటి వరకు అయితే మనకేం అప్డేట్ లేదు. దానికి అంతకుముందే ఆహ్వానించడం కూడా జరిగింది, ఇది రెండోసారి కూడా. అంతకుముందే ఇళ్ల పట్టాలు ఒకసారి వాయిదా పడింది కదా, వాయిదా పడకముందు కూడా అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి కూడా అడగడం జరిగింది ఇళ్ల పట్టాల కార్యక్రమానికి రమ్మని. అంటే ఉన్న మీరు అడిగే అదే ఏదైతే కొన్ని పేపర్లో వచ్చిన వార్తలు తప్ప మన దగ్గర అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే దాన్ని ఇన్వైట్ చేశారు, లెటర్ రాశారు ప్రత్యేకంగా రమ్మని అని చెప్పి అని వస్తున్న వార్తలే. ఒకవేళ ఇన్వైట్ చేస్తే తప్పులేదు కదా, ఆయన వచ్చినా కూడా తప్పు కాదు కదా. ఒకవేళ ఆయన ఒకవేళ కరోనా కాబట్టి డైరెక్ట్ గా రాకపోయినా కూడా ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా దాని ఇనాగరేషన్ చేస్తే కూడా తప్పట్లయింది. సో అది అది బేసిక్ గా ఎవరన్నా గౌరవంగా ప్రధానమంత్రి గారిని మనం ఇన్వైట్ చేయొచ్చు, ఆయన కూడా అంతే గౌరవంగా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం కూడా చేయొచ్చు, దాన్ని తప్పట్లయింది, దాన్ని వేరే విధంగా చిత్రీకరించొద్దని మాత్రం చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.